ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। ओम ग्राम ग्रीं ग्रौं सः गुरवे नमः। गुरुग्रह वक्रत्व फलितालनु तेलुसुकुने मुंदु गुरुग्रह वक्रत्वं गुरिंची विवरंगा तेलुसुकुंदां। ज्योतिष शास्त्रंलो ग्रहालकु निजगमनं वक्रगमनं अने रेंडु गतुलु उन्नायि। इंतकी वक्रत्वं अनेदि एमिटनेदि मनं अर्थं चेसुकोवाली। एदैना ग्रहं तन कक्षलो भूमिकि व्यतिरेक दिशलो సూర్యుని చుట్టూ తిరగడాన్ని గ్రహవక్రత అంటారు, ఆంగ్లంలో రిట్రోగ్రేషన్ అంటారు. సాధారణంగా శని, గురు, కుజులు సూర్యునకు 6, 7, 8 స్థానాలలో ఉన్నప్పుడు వక్రత్వం పొంది 9వ స్థానాన్ని పొందగానే నిజగమనాన్ని పొందుతారు. గురువుకు మొత్తం వక్రత్వ దినాలు 122. వక్రించిన గురువు నీచ ఉచ్చరాశుల్లో సమానంగా ఫలితాన్ని కలిగించాడు. గోచారవశాత్, జన్మలగ్నవశాత్, గురుగ్రహానికున్న ఆధిపత్య నక్షత్ర సంచార ఫలితాలని బట్టి ప్రభావము స్పష్టంగా ఉంటుంది. 2020 మే మాసం 14వ తేదీన గురుగ్రహం వక్రత్వం పొంది దాదాపు 4 మాసాల కాలం సెప్టెంబర్ మాసం 12వ తేదీన తిరిగి నిజగమనాన్ని పొందుతాడు. గురువు ఒక సంపూర్ణ శుభగ్రహం. ఒక శుభగ్రహం వక్రత్వం పొందినప్పుడు చెడు ఫలితాలను అంతగా ఇవ్వజాలడు. శుభగ్రహం వక్రత్వం పొందినప్పుడు గతంలో నిలిచిన శుభకార్యాలు, వాయిదా పడుతూ వస్తున్న మంచి పనులను తిరిగి సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి గురుగ్రహ వక్రత్వం మిక్కిలి అనుకూల ఫలితాలను, కొన్ని రాశుల వారికి కొంత ప్రతికూల ఫలితాలను కలిగేలా చేస్తాడు. ద్వాదశ రాశులపై గురుగ్రహ వక్రత్వం పొందుట వల్ల ఈ 4 మాసాల కాలం ఎటువంటి ఫలితాలను కలుగజేస్తాడనేది వివరంగా తెలుసుకుందాం. మే 14వ తేదీనాడు గురువు వ్యతిరేక దిశలో కదులుతున్నాడు. దేవగురువుగా ప్రఖ్యాతిగాంచిన గురువు శనిగ్రహ రాశి అయిన మకరంలో తిరోగమిస్తున్నాడు. ఇందు ఫలితంగా 9 గ్రహాల్లో 6 గ్రహాలు వ్యతిరేకంగా భ్రమిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 6 గ్రహాలు ఇలా సంచరించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దీని వలన రాశులపై శుభాశుభ ప్రభావం ఏర్పడుతుంది. గురుగ్రహం వ్యతిరేక దిశలో సంచారం వలన ప్రస్తుతం మకర రాశి నుంచి గురువు తిరోగమించి ధనస్సు రాశిలో 30 తదుపరి వక్రత్వాన్ని పొందుతాడు. జాతకంలో గురువు బలహీనంగా ఉంటే సంతాన సౌఖ్యం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు భంగం ఏర్పడుట, వాహన ప్రమాదాలు, దయాదాక్షిణ్యాలు లేకపోవుట, ఇతరులను కష్టపెట్టే విధంగా నిర్మోహమాటంగా నిజాలు చెప్పుట, కొంత నిష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర సంబంధ రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, ఇతరులకు హామీలు ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆధిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు, వ్యాధి వస్తే తొందరగా తగ్గదు, జీవితంలో సుఖం సంతోషం లేకపోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యలో ఆటంకాలు, కొంత నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్ సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించవచ్చు. ప్రస్తుతం గురుగ్రహం వక్రత్వం పొందుట వల్ల తులారాశి వారికి గురువు తృతీయ షష్టమాధిపతి. గురువు వక్రత్వం పొందుట వల్ల 30వ తేదీ నుంచి తులారాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ఏర్పడును. మీ అప్పుల బాధలు తీరేలా చేయును. మీ శత్రువులపై ఆధిక్యత ప్రదర్శించేలా చేయును.
అనవసర ఆటంకములన్నీ తొలగిపోయేలా చేస్తాడు. తులారాశి వారికి గురుగ్రహ వ్యతిరేక ప్రయాణం వలన మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాడు. అయితే మొండితనం అంతగా పనికిరాదు, పట్టు విడుపు ఉండవలెను. ముందుకు వచ్చి ఆలోచనా శక్తి పెంచుకోవాలి. ఈ సమయంలో మీ కుటుంబ సమస్యలన్నీ తీరుస్తాడు, వాటి ప్రభావం మీపై అంతగా ఉండదు. పరిస్థితులు త్వరలోనే సద్దుమణుగుతాయని అర్థం చేసుకోగలరు. మీ జీవిత భాగస్వామితో చర్చించి వారి సలహాలతో నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. అనుమానాలు తగువలు ఉండరాదు. సామరస్యమే శ్రీరామరక్ష అని గ్రహించగలరు. గురువు వక్రత్వం పొందుట వల్ల తులారాశి వారికి మంచి అనుకూల ఫలితాలు సిద్ధించును. చక్కటి పరిహారముల కొరకు గురుగ్రహానికి అధిష్టాన దేవత సాంబశివుడు అనగా శక్తి సహితమైన శివుడు. ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిష్టగా 108 సార్లు పఠించిన గురుగ్రహ దోష నివారణ కలుగును. మూగజీవులైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరుని ఆహారాన్ని అందుబాటులో ఉంచండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యము, సత్కర్మలు తప్పక లభించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.